ఏంటలా చూస్తున్నారు? ఏంటో, ఈరోజు నువ్వు ఈ డ్రెస్లో ఏదో స్పెషల్గా కనిపిస్తున్నావు. మీరు కూడా కూర్చోండమ్మా. హరి ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. బొట్టు పెట్టుకోండమ్మా. అమ్మా, అన్యోన్య దాంపత్య వ్రతం ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. మీరిద్దరూ ఈ కంకణాలు ధరించండి. తీసుకో బాబు, తీసుకో అమ్మా. ఒకరి చేతికి ఒకరి వారికి దండం పెట్టుకోండి. అమ్మా, ఇప్పుడు దాంపత్య కలశ పూజ. కలశాన్ని పసుపు కుంకుమలతో అక్షింతలతో అర్చించండి. అమ్మా, ఇరువురు కలిసి స్వామివారిని ఆవాహన చేయండి. ఓం ధ్యాయే పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపుత్రాయ తాక్షీం నమః. సమస్త భూతానాం ఆదిభూతాయ భూభృతే సహస్ర శీర్ష పురుష సహస్రాక్షః సహస్రపాద్ స భూమిం విశ్వతో వృత్వా అచ్చదిష్టద్దశాంగులం తన్నో విష్ణు ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి. బాబు, మీరిరువురు పెళ్లి సందర్భంగా మీ ధర్మపత్నికి మీరు చేసిన ప్రమాణం ఈ వ్రత సందర్భంగా మీరు మరోమారు పలకండి. అమ్మా, మీరు కూడా. ధర్మేచ ధర్మేచ అర్ధేచ అర్ధేచ కామేచ కామేచ మోక్షేచ మోక్షేచ నాతిచరామి నాతిచరామి నాతిచరితవ్య. అమ్మా, నువ్వు చెప్పు. నాతిచరితవ్య ఈ పెళ్లినాటి ప్రమాణానికి మనం తీసుకోవాల్సిన తాత్పర్యం ఏమిటో తెలుసా మనవడా? కష్టంలో నష్టంలో దుఃఖంలో సుఖంలో సంతోషంలో అన్ని వేళలా నీ చెయ్యి వదిలిపెట్టదని. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అని నీ భార్యకు నువ్వు మాటిస్తున్నావు. నీ భార్య కూడా నీకు అదే మాట ఇస్తున్నట్టు లెక్క. ఇది భార్యాభర్తలు ఒకరికొకరు చేసుకునే ప్రమాణం. తూచా తప్పకుండా ఆచరించాల్సిన వివాహ ధర్మం. భర్త దేహం అయితే భార్య ఆత్మ, భర్త ప్రాణమైతే భార్య ఊపిరి. అదే అవినాభావ బాంధవ్యం.
అన్యోన్య దాంపత్యం అర్ధనారీశ్వరం. అమ్మా, ఇద్దరూ ఒకసారి లేచి నిలబడండి. ఈ తాతగారి అమ్మ రెండు మనసుల్లో రెండు శరీరాల్లో ఒకటిగా చేసే అన్యోన్య దాంపత్య బంధం. బాబు, మీ భార్యగారి చిటికిన వేలు పట్టుకుని ఏడడుగులు నడిచి స్వామివారికి భక్తిగా నమస్కరించుకోండి. ప్రతి క్షణం మరోవరం తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నులోని కలలు కన్నుని కలిగి తోని కలలుగా కళ్ళు ముందు పారగా కన్నులోని కలలు కన్నుని కలిగి తోని ఇదే సప్తపది, ఏడడుగులు. భార్యాభర్తల దాంపత్య ప్రయాణంలో తొలి ఏడడుగులు. మొదటి అడుగు శక్తి కోసం, రెండో అడుగు బలం కోసం, మూడో అడుగు వ్రతం కోసం, నాలుగో అడుగు ఆనందం కోసం, ఐదో అడుగు ఇంద్రియ బలం కోసం, ఆరో అడుగు ఋతువుల కోసం, ఏడో అడుగు గ్రహధర్మాల కోసం. భార్యకు భర్త, భర్తకు భార్య, తోడు నీడగా, చేదోడు వాదోడుగా కలిసి కలకాలం ఒకటిగా ఉంటామని ఒకరికొకరు చేసుకునే పవిత్ర ప్రమాణం. అమ్మా, ఐదుగురు ముత్తైదువులకు వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకోవాలి. మొదటగా మీ అమ్మమ్మగారి ఆశీస్సులు తీసుకోండి. అన్యోన్య దాంపత్య వ్రతం పరిసమాప్తం అయింది. ఇదిగోండి తీర్థం తీసుకోండి. సర్వాలంకారయుక్తాం సతతమవేదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఈ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని చెరిసగం పంచుకోండి. సమాధానం.